हेलो हाय अंडी, वेलकम टू ललिता चैनल। मनम जोन्न रव्व तोनी गड़क एला तैयार चेसुकोवालो चूद्दाम। आरोग्यकरमैन गड़क तैयार चेसुकुंदाम। मुंदुगा नेनु 2 कप्स जोन्न रव्व तीसुकुन्ना। चूडंडी कोलता शुभ्रं चेसुकुन्ना जोन्न रव्वनि। ఫస్ట్ ఒక కప్పు తీసుకున్నా, తర్వాత ఇంకొక కప్పు కొలతకి, ఒక కప్పు రవ్వకి, 3 కప్పుల నీళ్ళు తీసుకోవాలి। జొన్న రవ్వ దొడ్డు ఉంటది కదా, కొంచెం ఉడకనికి ఎక్కువ వాటర్ పడతది, ఈజీగా తయారు చేసుకోవచ్చు। 20 మినిట్స్ లో మొత్తం కంప్లీట్ అయిపోతది। చూడండి వాటర్ తీసుకుంటున్నా, స్టవ్ ఆన్ చేసి చూడండి 2 కప్పులకి 6 కప్పుల నీళ్ళు తీసుకున్నా। కరెక్ట్ కొలతగా, కొలత అటిటైనా కూడా అది ఉడకదు। వాటర్ తక్కువ కాకుండా చూసుకోవాలి। రవ్వ ఏ బౌల్ తో తీసుకున్నానో అదే బౌల్ తోని 3 కప్పుల నీళ్ళు తీసుకున్నా। ఒక కప్పుకి స్టవ్ మీద నీళ్ళు పెట్టి కొంచెం ఉప్పు వేసుకోవాలి। అందులో ఉప్పు వేసుకొని కొంచెం నీళ్ళు మసిలే వరకు చూసి అందులో జొన్న రవ్వ వేస్తూనే ఉండాలి। వేసుకుంటూ కలపాలి, ఉండలు ఉండలు రాకుండా। కలపకపోతే ఉండలు ఉండలు కడుతుంది, అందుకని కలుపుతూనే ఉండాలి। చూడండి గ్యాస్ కొంచెం తక్కువ, సిమ్ లో పెట్టేసి కలుపుతూనే ఉండాలి। ఒకవేళ కలపకపోతే కింద అంత అంటుకుంటది। మనం ఎంతో ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి రెసిపీ చేసుకొని అప్పుడప్పుడు తినడానికి ట్రై చేయాలి। అలా కలుపుతూనే ఉండాలి। బీపీ ఉన్న వాళ్ళకి కానీ, షుగర్ ఉన్న వాళ్ళకి కానీ, లేని వాళ్ళకైనా ఉపయోగపడుతుంది। మంచి డైట్, ఆరోగ్యం బాగున్న వాళ్ళు కూడా రెడీ చేసుకొని తినాలి। చూడండి దగ్గర పడుతుంది, కొంచెం కొంచెం కలుపుతూనే ఉండాలి, కింద అడుగంటకుండా మొత్తం దగ్గర పడే వరకు కలపాలి। మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందంటే ఇదే అండి, చేసుకోవాలి ఇలాంటివి అప్పుడప్పుడు, కనీసం వారంలో వారానికి 2 టైమ్స్ అయినా చేసుకొని తినడానికి ట్రై చేయాలి। బాయిల్ అవుతుంది చూడండి, మనం పెద్దవాళ్ళు అని ఏం కాదు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరికీ, పిల్లలకు కూడా పెట్టాలి। పిల్లలకు పెడితే చాలా ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళకి ఇలాంటి రెసిపీస్ అలవాటు చేయాలి చిన్నప్పటి నుండి। ఇప్పుడున్న జనరేషన్కి ఇలాంటివి తెలియవు కాబట్టి మనం తెలిసేలా చేయడానికి ట్రై చేయాలి। చూడండి ఉడుకుతుంది, కొంచెం దగ్గర అయింది, కలుపుతూనే ఉండాలి। కొంచెం దగ్గర పడ్డ తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే గడక రెడీ అయిపోయింది।
ఎంతో టేస్టీగా ఉండే గడక ప్లస్ ఆరోగ్యకరమైన గడక. గడక మొత్తం రెడీ చేయడానికి ఒక 20 మినిట్స్ పడుతుంది. గ్యాస్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. దీనికి పప్పుచారు కానీ తోటకూర కానీ